सर्वान्तर्यामिने नमः अन्तरात्मने नमः शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् शारदा देवी మనందరికీ కూడా చక్కటి వాక్కును ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. మనం వెల్గ్రో మీడియా ద్వారా సత్య సందేశాలు అనే భాగంలో కొన్ని రహస్యమైన విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ మాఘమాసంలో ప్రతి మాఘమాసంలో కూడా శుక్ల పంచమి రోజున వసంత పంచమి, మదన పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఆ వసంత పంచమి రోజున మనకు సరే మామూలుగా సరస్వతీదేవి జన్మదినం అని చెప్తూ వాడుకలో ఉంది. ఆ రోజు నూతన అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు, విశేషంగా అమ్మవారి పూజలు జరిపిస్తూ ఉంటారు, శారదామాత పూజలు చేస్తారు. కానీ ఆ రోజు చేయవలసింది రతి కాముల పూజ. రతి మన్మధుల యొక్క పూజను ఈ రోజున శ్రీ పంచమి రోజున చేయాలని మనకు ధర్మసింధు మొదలైన శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ ఈ వసంత పంచమి రోజున ప్రారంభించిన రతికాముల పూజ మళ్ళీ పాల్గొన శుద్ధ త్రయోదశి వరకు జరుగుతుంది. అందుకే అప్పుడు ఓలికాష్టకంలో ఆ కామ దహనం చేస్తారు. అంటే ఈ మాఘమాసం అంతా కూడా ఈ రతికాముల యొక్క అంటే ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ రతి మన్మధులే మనకు సృష్టిలో మైథునం జరపడానికి ప్రేరణ కలిగించే దేవతలే రతి మన్మధులు. వీళ్ళు దైవ సృష్టి ద్వారా ఏర్పడిన ఒక చైతన్యం. ఆ చైతన్యం యొక్క పేర్లే చైతన్యము శక్తి. ఎప్పుడు కూడా చైతన్యము శక్తిని ఆశ్రయించే ఉంటుంది. శక్తికి ఎప్పుడు చైతన్యం అవసరం. అందుకే పురుష స్త్రీ రూపంలో ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ వసంత పంచమి రోజున పర్వకాలం ఆ రతి మన్మధుల యొక్క పూజను, అంటే పూజ అంటే ఇక్కడ వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించడం. నూతన వధూవరులకైతే చాలా ఉపయోగకరమైంది. ఈ మాఘమాసంలో వివాహాలు ఎక్కువ జరుపుతారు. కారణం కూడా ఈ రతి మన్మధుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించే కాలం కాబట్టి ఈ మాఘమాసమే వివాహాలకు యోగ్యమైన కాలంగా పూర్వం నుండి మనకు ఆచారంగా వస్తుంది. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా మాఘమాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి, ఒకవేళ మూఢమలేని పక్షంలో. ప్రస్తుత మాఘమాసంలో ఈ శ్రీ పంచమి రోజున ఆ అమ్మవారి యొక్క స్వరూపమే రతీదేవిగా, ఆ శివుడి యొక్క స్వరూపమే మన్మధుడిగా మనం భావన చేసి ఆ మాతకి అమ్మవారికి ఆ సదాశివుడికి యథాశక్తి మనం షోడశోపచార పూజ, పంచోపచార పూజ, చతుషష్ఠి ఉపచార పూజలు చెప్పబడ్డాయి. అది ఏ విధంగా మనకు ఎంత వీలైతే అంత మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. శ్రీ పంచమి అనేది మాత్రం ఆ అమ్మవారికి సంబంధించిన పంచమి రోజున వసంత పంచమి అనే, అంటే వసంత ఋతువు ఆరంభమయ్యేది చైత్రమాసంలో. కానీ ఆ చైత్రమాసంలో ప్రారంభింపబడే వసంత ఋతువుకి ముందుగానే 2 మాసాల ముందుగానే ఈ వసంత పంచమి రోజు నుండి ఆ అమ్మవారి యొక్క సేవ, ఆ వసంత కాలం యొక్క ప్రభావము ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని వసంత పంచమి అని కూడా అన్నారు. ఇక మదనుడికి సంబంధించింది కాబట్టి మదన పంచమి అన్నారు. ఇక అమ్మవారికి సంబంధించింది కాబట్టి శ్రీ పంచమి అన్నారు.
ఏదైనా కూడా ఈ మాఘమాసం శ్రీ పంచమి వసంత పంచమి రోజున దైవ కార్యక్రమాలు ఆ అమ్మవారికి సేవ చేసే అవకాశము అలాగే పర్వకాలంలో చేసే దానాలు విశేషంగా జరిపించి అన్నింటికంటే ముఖ్యం కన్యలకు చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి కూడా ఈ వసంత పంచమి చాలా పుణ్యప్రదమైంది. అంటే వాళ్ళలో జ్ఞానాభివృద్ధి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వసంత పంచమికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ వసంత పంచమి రోజున మనం నూతన ఉపదేశం తీసుకునేవారికి కూడా, మంత్రోపదేశం తీసుకునేవారికి కూడా ఇది చాలా అనువైన రోజు. విశేషమైన శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత కలిగే రోజు కాబట్టి దీనికి అర్వణం చూడకుండా, అవసరం లేకుండా ఉపదేశం తీసుకునే అవకాశం ఉంటుంది. సద్గురువులను ఆశ్రయించి అన్నింటికంటే ముఖ్యమైన బ్రహ్మ విద్యను పొందే ప్రయత్నం చేసినట్టయితే మన జన్మ ధన్యమవుతుంది, చరితార్థమవుతుంది. బ్రహ్మ విద్య సాధన కోసం మన జీవితాన్ని వెచ్చించి శాశ్వతానందాన్ని మనం పొందుతూ సమాజానికి అందరికి కూడా, ఆసక్తి గల వారందరికి కూడా ఈ బ్రహ్మ విద్యను, శాశ్వతానందాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. శుభం.